జబర్దస్త్ కమెడియన్గా పాపులర్ అయ్యాడు ముక్కు అవినాష్. ఈ షోలో తనదైన కామెడీతో నవ్వులు పోయించాడు. తాను ఎక్కడ ఉన్నా నవ్వులే నవ్వులు అనేంతగా పేరు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ షోలోనూ పాల్గొని అలరించాడు. ప్రస్తుతం స్టార్ మాలో షోస్ చేస్తూ, ఆహాలో షోస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ముక్కు అవినాష్ జీవితంలో చిన్న కుదుపు వచ్చి పడింది. ఆ కష్టానికి తట్టుకోలేక ఆయన కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. తాజాగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ బాధాకరమైన విషయాన్ని పంచుకున్నాడు అవినాష్. అమ్మకు ఇలా అవుతుందని ఊహించలేదంటూ వీడియోని షేర్ చేశారు. నా తల్లి అనారోగ్యానికి గురయ్యారని చెబుతూ అవినాష్ ఎమోషనల్ అయ్యారు. తన తల్లి మల్లమ్మకు ఆరోగ్యం బాగలేదని, షుగర్ ఎక్కువ అవ్వడంతో ఇబ్బంది పడిందని, సడన్గా సిక్కయ్యి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకున్నామన్నాడు అవినాష్. అంతేకాదు గుండెకి సంబంధించి ఇబ్బంది ఉందని డాక్టర్స్ చెప్పారని, పరీక్షలు చేయగా తన గుండె చాలా వీక్గా ఉందని, గుండెకి రెండు పెద్ద బ్లాక్స్ ఉన్నాయని, వెంటనే వైద్యులు తనకు స్టంట్ వేశారని తెలిపారు. ఎప్పుడు నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే అమ్మ ఇలా ఆసుపత్రి బెడ్ పై ఉండడం చూసి తన కన్నీళ్ళు ఆగడం లేదంటూ అవినాష్ బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక అవినాష్ తల్లి కూడా తన పెద్ద కొడుకు ఉండబట్టి ఇలా బ్రతికి ఉన్నాను, వాడు లేకుండా ఉంటే ఎప్పుడో ప్రాణాలు పోయేవి అంటూ ఎమోషనల్ అయినట్టు సమాచారం. ఇక ఈ మధ్య అవినాష్ కుటుంబంలో ఒక న్యూస్ కూడా వినిపించింది. తాను తండ్రి కాబోతున్నట్లు తన ఛానల్లో వెల్లడించాడు అవినాష్. ప్రస్తుతం తన భార్య ప్రెగ్నెంట్తో ఉందని వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానల్లో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం తన భార్య అనూజ 4 నెలల అని, త్వరలోనే తాము పేరెంట్స్ హోదాని పొందబోతున్నట్లు, ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నట్లు తెలిపారు ముక్కు అవినాష్. ఇంతలోనే తన తల్లి అనారోగ్యం అవినాష్ను బాధపెట్టింది. ప్రస్తుతం ఆమె డిశ్చార్జ్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.